హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేది రావడం జరిగింది ఇందులో టెన్త్ క్లాసు ఇంటరు ఐటీఐ అలానే ఆల్ ఏ ట్రేడ్ వాళ్ళైనా కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఈ వీడియో మీకు ఇలాంటివి మోర్ వీడియోస్ అలానే ఏ పోస్ట్ అన్న మీరు అనుకున్నట్లయితే అంటే ఈ పోస్ట్ మేము అప్లై చేయాలనుకుంటున్నాం సార్ మాకు ఈ పోస్ట్ గురించి ఏదైనా ఉంటే చెప్పండి అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో అలానే ఏ డిస్టిక్ నుంచి మీరు చూస్తున్నారు దాన్ని బట్టి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ వేకెన్సీ నేను తీసుకురావడానికి ఫ్రెండ్స్ మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కోంబత్తూరులో మనకి ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది అంటే ఇది రెగ్యులర్ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి అంటే ఆల్ ఇండియా పర్సన్స్ ఇందులో అప్లై చేసుకోవచ్చు దాన్ని బట్టి నేను తీసుకొచ్చాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కావాలనుకున్నప్పుడే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మీరు చూసుకున్నట్లయితే అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇది ఇలా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను డైరెక్ట్ క్లిక్ చేసారంటే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి అంటే ఇందులో అడ్వెంచర్ అనేది మీరు చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేది రెండు వేకెన్సీస్ రావడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ స్టేనోగ్రాఫరు ఫారెస్ట్ గాడు అలానే టెక్నీషియన్ సంబంధించినటువంటి వేకెన్సీ ఒక అడ్వెంచర్లో ఇవ్వడం జరిగింది సెకండ్ మనం మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫారెస్టర్ అలానే మీకు డ్యూటీ రేంజ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీ అనేది కూడా ఈ రెండు వేకెన్సీలు ఇక్కడ ఒకటి అలానే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ రెండు వేకెన్సీ రావడం జరిగింది లాస్ట్ డేట్ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది థర్టీ నవంబర్ అనేది ఒకటి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అలానే థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది ఒకటి లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు డేట్ ఉంది కాబట్టి ఇందులో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అలానే మీకు అంటే కొత్తగా ఇప్పుడు జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఆర్మీలో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు బీఎస్ఎఫ్ ట్రై చేసి అలిసిపోయిన వాళ్ళు అలానే ఆర్మీకి ట్రై చేసి అలిసిపోయిన వాళ్ళు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు చాలా మంచి జాబ్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇందులో ఉండాలి అలానే ఇప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దీని మీద కానీ నేను క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫీడియప్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద కూడా క్లిక్ చేశారంటే ఒక ఫీడియప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫ్రెండ్స్ ఇందులో డీటెయిల్గా మనం వచ్చినట్లయితే స్టెనోగ్రాఫర్కి ఒక పోస్ట్ ఉంది అంటే పోస్టులు తక్కువ ఉన్నాయి ఇది రెగ్యులర్ పోస్ట్ కాబట్టి ఆల్ ఇండియా పర్సన్స్ ఇందులో అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ఇది క్లియర్గా చదవండి నేను పీడిఎఫ్ అనేది కూడా కింద ఇచ్చాను ఒకసారి ఇది విని తర్వాత మీకు ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మోటో మోటో నేను చెప్తాను ఒకసారి తర్వాత అప్లై అనేది కూడా ఆఫ్లైన్ చేసుకోవాలి అది ఎలా చేయాలనేది క్లియర్గా వీడియో చెప్పబోతున్నాను ఇప్పుడు ఇందులో చూసారంటే ఫ్రెండ్స్ ఒకటి పోస్ట్ వచ్చి స్టెనోగ్రాఫర్ అలానే ఫారెస్ట్ గార్డ్కి రెండు పోస్టులు ఉన్నాయి అలానే టెక్నీషియన్కి వచ్చి ఒక పో మూడు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ మనం చూసారంటే సిక్స్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇది ఒక నోటిఫికేషన్ ఇంకా సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫర్కి వచ్చి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి అంటే సరిపోతుంది అందులో మీరు టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా అది ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఇందులో ఏజ్ లిమిట్ చూసారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అలానే ఫారెస్ట్ గార్డ్కి చూశారంటే టూ వేకెన్సీస్ ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యండి అలానే విత్ సైన్స్ ఉన్నట్లయితే ఇందులో మీరు అప్లైనే చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ ఇందులో ఏజ్ కానీ చూసారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ అనేది ఉండాలి టెక్నీషియన్ చూసారంటే ఫ్రెండ్స్ త్రీ పోస్టులు ఉన్నాయి ఇందులో చూసారంటే ఐటీఐ మీ దగ్గర ఉన్నట్లయితే అంటే టెన్త్ క్లాస్ విత్ ఐటీఐ మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులో అప్లై అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఉండి ఐటీఐ దగ్గర మీ దగ్గర ఉన్నట్లయితే ఎనీ ట్రేడ్ వల్ల కూడా ఇందులో అప్లైనే చేసుకోవచ్చు మీ ఏజ్ వచ్చి ఫ్రెండ్స్ ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ ఉంటుంది అలానే ప్లస్ ఫైవ్ ఇయర్స్ రిలాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీరు లాస్ట్ డేట్ మనం చూసారంటే థర్టీన్ నవంబర్ రెండు వేల ఇరవై నాటికి మనం లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అంత లోపల మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంటే ఫస్ట్ అది అయింది సెకండ్ మనం చూసారంటే ఫ్రెండ్స్ ఇందులో ఫారెస్టర్ ఒక పోస్ట్ ఉంది అలానే డ్యూటీ రేంజర్ ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ వరకు మీరు ఇందులో కానీ రెగ్యులర్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కోర్స్ కానీ చేసినట్లయితే ఇది ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే డ్యూటీ రేంజర్ కూడా సేమే టెన్ ఇయర్స్ కానీ సర్వీస్ మీ దగ్గర ఉన్నట్లయితే అలానే ఇందులో అప్లై చేసుకోవచ్చు అంటే ఇది ఓన్లీ ఫారెస్ట్ కోర్స్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసమే ఇది బాకీ అదైతే మీరు ఎవరైనా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అందులో మీరు అప్లికేషన్ ఇలానే కిందికి వచ్చినాను ఫ్రెండ్స్ ఇది ఎప్పటి వరకు అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ లాస్ట్ వరకు ఉంది అంటే ఇరవై వరకు ఇది కింది కానీ వచ్చారంటే సేమ్ దాంట్లో కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది ఇందులో కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి పోస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి క్లియర్గా చదవండి రెండు రెండింటిని కూడా తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ కింది చూసినట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది అంటే రెండింటిలో అప్లికేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఫిల్ అప్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అలానే మీ క్యాష్ సర్టిఫికేట్ కానీ అలానే మీ దగ్గర ఏ ఏవి ఉన్నాయో అన్ని సర్టిఫికెట్స్ సెల్ఫ్ అటాచ్డ్ చేసి తర్వాత మీరు ఈ అడ్రస్కి సెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది అడ్రస్కి సెండ్ చేయండి అంతే సరిపోతుంది దీని నుంచి ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇది ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ వరకు కింద తెలియజేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి మీరు రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు జై హింద్